బియ్యం చూడు, బియ్యం బియ్యమే కదా, బియ్యమే బియ్యమే మొత్తం బియ్యమే బియ్యమే. ఒకసారి నేను చూడొచ్చా అందులో నిజంగా బియ్యమే? చూడు చూడు మొత్తం బియ్యమే. బియ్యమే ఉంది, బియ్యం తెల్ల తెల్లగా ఏదో ఉంది కానీ బియ్యమే. బియ్యమే తెల్ల తెల్లగా ఏం లేదు, మొత్తం బియ్యమే. మొత్తం బియ్యమే. ఓకే బియ్యం తీసుకో. కత్తి చాకు, చాకు ఈ చాకు ఇట్లా గుచ్చుతి మామూలుగా ఇట్లా చిన్నగా ఇట్లా గుచ్చుతి తీ. ఎన్నిసార్లు వచ్చిందా? వచ్చింది. ఏ శక్తి అయినా వచ్చిందా? శక్తి ఉంటే పైకి వస్తుంది, శక్తి ఉంటే పైకి వస్తుంది. తీ వచ్చిందా? తీ వచ్చిందా? రాలేదు. ఇప్పుడు నేను చూపిస్తా చూడరా శక్తి. అమ్మవారు శాంభవి జీవితం, అమ్మవారు వనదుర్గ కట్టమైసమ్మ జీవితము చక్రము దిశ ఆయుసు విధానం. ఓం నమో వెంకటేశాయ నమః, శివయ్యాయ నమః, కట్టమైసమ్మ తల్లి అనుగ్రహంతో బాబుగారికి మన దగ్గర ఉన్న శక్తి ఆయన చూడాలని కోరుకుంటున్నాడు. ఆ శక్తి పవర్ అనేది చూపిస్తున్నా. ఓం కట్టమైసమ్మ తల్లి అనుగ్రహం. అంతేనా? అమ్మవారు శాంభవి జీవితం చక్రము దిశ ఓం నమశివాయ హరహర మహాదేవ శంభో శంకర. చాకేగా అదే ఇంతకు ముందు చూడు, అదే అవును చూడు. అమ్మ శాంభవి జీవితం చక్రం దిశ అనుగ్రహం దేవి అమ్మవారు దంతేశ్వరి నామం కళా యోగం దంతేశ్వరాయ నమః. నేను అంత లోపల అంత లోపల కాదు పైన గుర్చింది, ఎందుకంటే పసుపు వేయాలి కదా, శక్తి విధంగా చూపించాలి కదా నీకు. ఇప్పుడు నీకు శక్తిపరంగా చూడాలిగా. అవును అవును. జీవితం శాంభవి లక్ష్మీ యోగం కటాక్షం అమ్మవారు దంతేశ్వరి జీవిత యోగం అమ్మవారు కటాక్షం యోగంతో యోగంతో అమ్మవారు శక్తిని అనేదే. అమ్మవారు జీవితం వనదుర్గ దేవి అమ్మవారు కట్టమైసమ్మ తల్లి అనుగ్రహంతో జయప్రదంగా చూపించాలి బాబుకి అంతే. ఓం నమో వెంకటేశాయ నమః, కట్టమైసమ్మ తల్లి అనుగ్రహంతో జయప్రదం ఉండి జీవిత యోగం భాగం యోగం కరెక్ట్ శక్తి విధంగా చూడాలి. అంతేనా? చూడాలా? అది ఇంకా లోపలికి కోతికి అంతే ఇక చూడాలా చూడు. ఓ అమ్మవారు దిశ యోగం కళ శిశువా ఎట్టొచ్చింది? పైకి వచ్చింది. అది మా దగ్గర ఉన్న అమ్మవారు శక్తి పవర్ అడిగేవు కదా, ఆ శక్తి పవర్. ఇది కిందేముంది? కింద ఏం లేదు, మొత్తం బియ్యమే. మొత్తం తీద్దామా ఇప్పుడు ఒకసారి? తీ మొత్తం ఒక పల్లెంలో వేద్దామా? మొత్తం బియ్యమే, ఏం లేవు. ఒకసారి ఏదైనా పల్లెం తీసుకో, పల్లె ఒక్కర్లో మొత్తం బియ్యమే, ఏం లేవు. నువ్వు చూసుకోండి ఒకసారి అందులో నుంచి వంపేస్తే అమ్మవారి శక్తి చూడు. ఒకసారి నేను చెప్తా, ఒకసారి నేను పెడితే రాలేదు. నువ్వు పెడితే లోపల గీతం కాదు బాబు, ఇది పెట్టింది బియ్యమే కాబట్టి నువ్వు పెట్టినా. ఇప్పుడు నువ్వు లేపాలా? నువ్వు లేపాలా? నేను లేపు. ఇప్పుడు ఇక మొత్తం లోపలికి వస్తే లేస్తుందేమో. లేపు అమ్మవారు, ఆగు రెండు నిమిషాలు ఆగు. అమ్మవారు శక్తి విధానం పవర్ జీవిత యోగ భాగస్వామి స్థలం. లేపు. లేచిందా? ఉందా శక్తి? అది అమ్మవారు అనుగ్రహంతో లేచిందే. తెలిసిందా? ఇలాంటి శక్తులు మన దగ్గర ఉంటాయంటున్నా. కింద ఏముంది అంటే ఏం లేదు, కాదు పోయి చూసుకో. నేను ఇక్కడ పోయొచ్చా? పోయి లోపల కొంచెం గట్టి ఉన్నట్టుంది, అది వస్తలేదు. బియ్యమే ఏం లేవు, బియ్యమే చూసుకో మొత్తం. ఎందుకంటే మన దగ్గర ఉన్న విధానం మనం చెప్పేది. ఇప్పుడు లేని దాన్ని ఉందని చెప్పాం కదా, ముందు లేపిను గుచ్చినది లాగదు, అది అనుగ్రహం ఉంటేనే లేస్తుంది. అంటే ముందు గట్టిగా లోపలికి పెట్టలేదు కదా అని. లోపలికి లోపలికి ఏమి ఉండదు, అది చిన్న చెమ్మే. ఓకే ఏమి ఉండదు. ఓకే సో ఇప్పుడు ఇది శక్తి, శక్తి అది అందరికి ఉండదు. ఇది సైన్స్ కాదు, శక్తి అంటారు. అవును ఇది ఎందుకంటే ఇది అమ్మవారు అనుగ్రహంతో. ఇదిగోండి ఫ్రెండ్స్ చెంబు, చెంబులు ఏమి లేరు, బాగా క్లారిటీగా చూపిస్తాండ. దీంట్లో బియ్యం పోయాలి, ఏదైనా బియ్యం పోసి రోడ్డు స్వామి దీంట్లో ఒట్టి బియ్యం ఉండే కదా అన్నాడు కదా, మనగా అదే పని చేస్తున్నాము.
బియ్యం పోసి దీంట్లో ఇది సైన్స్. దీంట్లో ఏమి మంత్రాలు గింత్రాలు ఏమి లేవు, ఇది ఒక సైన్స్. లోపల ఏమిరా అంటే బియ్యంని గట్టి గుచ్చి అది స్ట్రాంగ్గా అయితే ఖచ్చితంగా నిలబడుతుంది. ఆ విషయం కొంతమంది యాదవులు తెలియకుండా స్వామికి మంత్రాలు ఉన్నాయి, ఇవ్వండాయి అవి ఉన్నాయి అనేసి చాలామందిని మోసం చేస్తూ ఉంటారు. ఎవుడికి ఎట్లాంటి శక్తి లేదు, ఏ బాబాకి లేదు, ఏ పడుకోరు నా కొడుకులకి లేదు, అంత మోసం అండి. నేను మంత్రగాన్ని అయితే కాదు, ఊరికి జస్ట్ సైన్స్ పరంగా చూపిస్తున్నాను. అటు పూజారి లేపినాడు కదా, నేను ఇక్కడ లేపతా. ఒకడు స్వామి లేపినాడు కదా, మేము ముందరనే పోసినాను ఫ్రెండ్స్. దీన్ని బాగా తట్టాల. ఎందుకు తట్టాలి అంటే లోపల బియ్యము బాగా గట్టి పొరకపోతుంది. బియ్యము కత్తి ఇట్లా కూరితే లోపల బియ్యం గట్టిగా అయిపోతుంది. ఆ గట్టిగా అయ్యేటప్పుడు ఏమవుతుంది, చాలా గట్టిగా తయారవుతుంది. గట్టిగా పట్టుకుంటాం చూడండి, గట్టిగా పట్టుకుంటాను, పట్టుకునేసాం గట్టిగా. అంతే ఫ్రెండ్స్, లోపల బియ్యమే ఉండేది. మేము మీకు కలర్ చూసి పోసినాను, చూపించి చూడండి ఎంత పైకి కావాలంటే అంత పైకి లేస్తుంది, అట్టే ఉంటుంది. ఒక రోజు కావాలంటే అట్టే పెట్టేస్తాను, ఒక్కరోజు కావాలంటే అట్టే పెట్టేస్తాను. అది ఫ్రెండ్స్, లోపల బియ్యం గట్టిగా అతుక్కునేసిన ఉంటుంది. మనం బాగా తట్టి తట్టి లోపల బియ్యం గట్టిగా పెడతాం కాబట్టి సరిపోయింది. అంతేకాని దీంట్లో మాయ మంత్రము, వాడికి ఏదో శక్తి ఉంది అనేసి కొండమ్మ, ఊరమ్మ, చక్కలమ్మ, ఈయమ్మ అన్నీ ఏమీ లే, గుడి దండం పెట్టుకున్నారు వచ్చేసినారు. అంతేగాని ఈ బాబాలని, ఈ తొక్కన కొడుకులను నమ్మినారంటే గోయింది అయిపోతుంది. ఏమే, ఇది ఒక సైన్స్ అంతే. ఒక రాగి చెంబులో పెట్టి లేపుతారు, నేను లేపినా అంటే నాకు ఉంది కదా శక్తి, అయితే నన్ను నమ్మండి. దొంగ బాబాలు ఉండారు, చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. ఓకేనా, ఇదంతా ఫేక్. ఈ ఫేక్ బాబాలన్నీ, ఇవన్నీ సైన్స్ తెలిసిన ఇవన్నీ చేసేవి. అంతేగాని చెంబులో బియ్యం పోసి దీనిపైన కత్తి జీకితే లేస్తుంది, మళ్ళా జీవితుందంటే అది అయ్యే పని కాదు. పట్టుకుంటుంది ఇది చూడండి, పట్టుకునేది బియ్యము పట్టుకుంటుంది లోపల, కింద లోపల బియ్యం గట్టిగా అయితే పట్టుకుంటుంది అంతే. దాని నుంచి ఏమి లేదు, దీంట్లో శక్తి లేదు, అమ్మవారి శక్తి లేదు, దయ్యం లేదు, ఏమి లేదు. ఊరికి ఆమె పేర్లు చెప్పని, దేవుళ్ళ పేర్లు చెప్పుకుని వీళ్ళు పట్టు నింపుకుంటున్నారు తప్ప దీంట్లో ఏ శక్తి లేదు, వాళ్ళకి ఏం రాదు. బియ్యం పోసాను ప్లస్ కత్తి, రెండు మూడు నాలుగు సార్లు గట్టిని చెక్కాల, చెక్కితే ఇది మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ చెక్కితే గట్టిగా తయారవుతుంది. అంతే, దాంట్లో మహిమలు మాత్యాలు ఏమి లేవు దీంట్లో. అర్థమైందా? ఇప్పుడు మేము ముందని పోస్తాం చూడండి ఫ్రెండ్స్, లోపల బియ్యం ఎంత గట్టిగా ఉంటుందో, లోపల బియ్యము గట్టి ఈ విధంగా తయారైతేనే కత్తి అని చెక్కుంటుంది. లూజుగా ఉంటే చెక్కు టైట్గా ఉండాలి, బియ్యం లోపల టైట్గా ఉంటే స్పూన్ కానీ చెక్కు చూపిస్తే కావాలంటే ఇప్పుడు మీకు స్పూన్ కానీ నిలబడుతుంది.